ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలు. మరి ఎప్పుడెప్పుడా అని చూస్తున్నటువంటి ఉపాధ్యాయ బదిలీల్లో కీలక అంశమైనటువంటి వేకెన్సీ లిస్టులు ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీ లిస్టుల ఆధారంగా ఇకపై మనం వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అత్యంత ఇబ్బందికరమైనటువంటి ఛాలెంజింగ్ సవాళ్ళతో కూడినటువంటి సిస్టమ్ ఇది. టేక్ ఈజీగా ఉన్నట్టయితే ఎక్కడికో వెళ్ళిపోతాం, జాగ్రత్త. ముందుగా మనకున్నటువంటి ఫైనల్ వేకెన్సీ లిస్ట్ తీసుకున్న తర్వాత అందులో స్పౌజ్ వారు, స్పౌజ్ తీసుకున్న వ్యక్తులు ఎలా లిస్ట్ ప్రిపేర్ చేయాలా, అలాగే సాధారణ ఉపాధ్యాయులు ఏ విధంగా తయారు కావాలన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో ముఖ్యంగా స్పౌజ్ వాళ్ళ లిస్ట్ తయారు చేసేటప్పుడు మీకు ఉన్నటువంటి వేకెన్సీ లిస్టులో డివిజన్ వైజ్గా ఉంటాయి మీ జిల్లా మొత్తం మీద. ఆ డివిజన్ వైజ్గా లిస్ట్ తీసుకున్న తర్వాత ముందు మీరు ఎక్కడ నివసిస్తున్నారో చూసుకోండి. నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఆ నివసిస్తున్న ప్రాంతానికి మీ స్పౌజ్ ఎవరైతే ఉన్నారో ఆ స్పౌజ్ పనిచేస్తున్నటువంటి ప్రాంతము ఇది అనుకోండి. ఆటోమేటిక్గా స్పౌజ్ మీరు ఉంటున్నటువంటి ప్రాంతము ఎస్ అనుకుంటే మీ స్పౌజ్ పనిచేస్తున్నటువంటి ప్రాంతము టీ అనుకోండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పౌజ్ పనిచేస్తున్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి ఏవైతే వేకెన్సీలున్నో అవి కంప్లీట్గా పెట్టిన తర్వాత ఆ స్పౌజ్ పనిచేస్తున్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల చుట్టూ ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాలన్నీ లిస్ట్ తయారు చేసుకోవాలి. అది ఒకటి ఇక్కడ 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 నచ్చిన దగ్గర ఉంటాయి, అన్నీ మండల వైజ్గా ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఇక్కడి నుంచి డిస్టెన్స్ బేస్ చేసుకుని ఫస్ట్ ఈ టీ అనే మండలం అంటే మీ స్పౌజ్ పనిచేస్తున్న మండలం తీసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ ఏ మండలం దగ్గరగా ఉందో చూసుకోవాలి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి, ఏ మండలం దగ్గరగా ఉన్నవి. కొన్నిసార్లు ఏ మండలంలో ఇక్కడ ఉంటాయి, బి మండలంలో ఇక్కడ ఉండొచ్చు. మీరు ఈ మండలం మీద దృష్టి పెడితే ఇది వదిలేస్తారు, ఇది అంత అయింది మళ్ళీ నెక్స్ట్ మండలం. అలా కాకుండా ఓవరాల్గా ఏ మండలంలో మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి డిస్టెన్స్ బేస్ చేసుకొని ప్రతీది కూడా మీరు రాసుకొని ఆ ఊరి పేర్లు, ఏ అయితే 8 కిలోమీటర్లు, బి అయితే 8 కిలోమీటర్లు. ఇక్కడ చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు, క్లియర్ వేకెంట్లు అంటే 5/8 ఇయర్స్ కంప్లీటెడ్ లేదా బ్లాక్డ్ తీసినవి, అన్బ్లాక్ చేసినవి, రీఅపార్ట్స్మెంట్, అలాగే అరేంజ్డ్ వేకెన్సీ, క్లియర్ వేకెన్సీ ముందు పెట్టాలా, రీఅపార్ట్స్మెంట్ ముందు వద్దు, ఇలా టెన్షన్తో ఉన్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత రీఅపార్ట్స్మెంట్ ప్లేస్కి మీరు వెళ్ళినా అక్కడ మీరు సీనియర్ అయితే మీకు వచ్చింది ఏం లేదు, నష్టమేం లేదు. మీరు జూనియర్ అయితే ఎక్కడికి వెళ్ళి క్లియర్ వేకెంట్కి వెళ్ళినా నష్టపోతారు, అది గుర్తుపెట్టుకోండి. అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ వేకెంటా, రీఅపార్ట్స్మెంటా, లేకపోతే అరైజ్డ్ అనేది పక్కన పెట్టండి. అక్కడ వేకెంట్ అది స్ట్రెంగ్త్ ఎంత ఇవన్నీ ఆలోచిస్తారు. నువ్వు ఏమి చేసినా కానీ స్ట్రెంగ్త్ చూసుకోవచ్చు, కానీ అక్కడ పనిచేస్తున్న వ్యక్తికి టైం ఉంది కాబట్టి ఈ మూడింటిలో ఓపిక మీద మీరు చూసినట్టయితే ఆ స్కూల్కి ఫోన్ చేసి నీకన్నా సీనియరా జూనియరా అని మనము అడిగి మనం ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ బద్దకించినట్టయితే నువ్వు అక్కడికి వెళ్తే సీనియర్ అవ్వచ్చు జూనియర్ అవ్వచ్చు, టేక్ టీజీగా ఉంటే మనకు ప్రాబ్లం లేదు. కానీ నువ్వు మహా అయితే 20 స్కూల్ అసిస్టెంట్కి అయితే ఇవే ఒక 20-30 పెడతావు కాబట్టి ఒక మహా అయితే కన్ఫ్యూజ్ అయ్యే స్కూల్స్ 10-15 ఉంటాయి కదా, ఫోన్ చేసి ఆ హెచ్ఎంస్ కానీ ఆ సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ ఫోన్ చేసి మీ స్కూల్లో క్లియర్ వేకెంట్లు ఎన్ని, రీఅపార్ట్స్మెంట్ అయితే నేను నా పరిస్థితి ఏమిటి, నేను జూనియర్ అవుతానా సీనియర్ అవుతానా అని బేస్ చేసుకొని మీరు కాల్ చేసి డీటెయిల్ తీసుకోవచ్చు.
అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరీ మరో చెప్తాను. అయితే ఇక్కడ స్పౌజ్ వచ్చేటప్పటికి ఫస్ట్ టీ అనేది స్పౌజ్ ప్లేస్ అయితే ఆ ప్లేస్ మండలం ఆ మండలంలో ఉన్న స్కూల్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత చుట్టూ మండలాలు ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో నీకు పక్కన ఏ మండలం ఉండొచ్చు, దూరంగా బి ఉండొచ్చు, కానీ మీకు అక్కడ స్కూల్ బేసి 4 మండలాల వైజ్గా రాసేసుకోండి. ABCDE అని ఏలో ఎన్ని మండలాలు, బిలో ఎన్ని మండలాలు, సిలో ఎన్ని స్కూల్ అని రాసేసుకోండి. అందులో డిస్టెన్స్లు రాయండి, డిస్టెన్స్లు రాసుకొని ఆప్షన్లు ఇవ్వండి. ఏ అనే మండలంలో 1వ స్కూలు 5 కిలోమీటర్లు, 2వ స్కూలు 10 కిలోమీటర్లు, 3వ స్కూలు 11 కిలోమీటర్లు. అంటే బిలో 1వ స్కూలు 4 కిలోమీటర్లు, 2వ స్కూలు 15 కిలోమీటర్లు, సి అనే మండలంలో 1వ స్కూల్లో 10 కిలోమీటర్లు ఉన్నాయనుకోండి. ఫస్ట్ మీకు క్లియర్గా ఉంది ఇక్కడ 4 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ బి అనే మండలం ఎంచుకుంటారు, తర్వాత ఏ అనే మండలం, తర్వాత 5 కిలోమీటర్లు ఎంచుకుంటారు. తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రావెలింగ్. అన్నిటికంటే కష్టమైనది ఏమిటంటే ట్రావెలింగే. మనము బస్ కన్వీనియంట్ ఉందా లేదా, బస్సు దిగిన వెంటనే స్కూల్ ఎంత దూరం నెంబర్ 1, రెండోది ఆటో కానీ క్యాబ్ కానీ ఫెసిలిటీ ఉందా. కొంతమంది ఇప్పుడు రీసెంట్గా స్కూల్స్ ఎక్కువ మంది టీచర్స్ ఉన్నా లేదా 2-3 స్కూల్లో క్యాబ్ బుక్ చేసుకుంటారు అది కూడా అడగండి ఒకసారి. లేదా జెంట్స్ అయితే ప్రాబ్లం ఏంటి లేదు, బైక్ మీద వెళ్ళిపోవచ్చు ఏ విధంగా, కానీ లేడీస్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది ట్రావెలింగ్ సదుపాయాన్ని బేస్ చేసుకొని. ఇక్కడ 5 కిలోమీటర్ల నుండి ఏ వాహన సదుపాయము లేకపోయిన కంటే బస్ సదుపాయం ఉండి 11 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం స్కూల్ బెటర్ కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిస్టెన్స్ పనికిరాదు, నీకు ఇంపార్టెంట్ ట్రావెలింగే. కొంతమంది స్కూల్ దగ్గర బస్ దగ్గర ఎదురుగా బస్సు ఇదే స్కూల్ ఉంటుంది, అలాంటి అదృష్టం ఉంటుంది. లేదా అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ ఎటువంటి ఆటో సదుపాయాలు ఉండవు. నువ్వు నీ వర్క్ నీ సొంత స్పౌజ్కి దగ్గర ఉండొచ్చు, నీ సొంత నివసిస్తున్న ప్రాంతానికి దగ్గర ఉండొచ్చు, కానీ ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి నువ్వు నివసిస్తున్న ప్రాంతానికి ముందు ట్రావెలింగే ఇంపార్టెంట్. బస్ కన్వీనియంట్ ఉందా లేదా, క్యాబ్ ఎవరైనా బుక్ చేసుకున్నారా లేదా, స్కూల్కి ఏ విధంగా వెళ్తున్నారు, నెక్స్ట్ బైక్ జర్నీ అవకాశం ఉందా. జెంట్స్ అయితే ఎలాగైనా తగలబడతారు, కానీ లేడీస్కి వచ్చేటప్పుడు మాత్రం ఈ విషయం కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి. అయితే ఇది స్పౌజ్ పరిస్థితి, మరొకసారి చెప్తాను. ఇది స్పౌజ్ ఉన్నటువంటి ప్రాంతం, నివసిస్తున్నటువంటి ప్రాంతము, అంటే ఎవరైతే మనం చేస్తామో దాన్ని మీకు స్పౌజ్ ఇచ్చిన ప్రాంతం ఇది, అంటే మీ భర్త లేదా భార్య. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఒక విషయం ఉంది, భర్త పనిచేస్తున్నటువంటి భార్య పనిచే స్పౌజ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ టీ అనుకుంటే వాళ్ళకి 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన పరిస్థితి ఏంటి, దీని క్లారిటీ లేదు. దయచేసి ఈ విషయం పైన డిఓ గారి డిప్యూటీ డిఓ గారికి అడిగి తెలుసుకోండి, ఎవరికి తెలియదు ఈ విషయం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అర్థమైందా? ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి స్పౌజ్ ఇచ్చారు, బి అనే వ్యక్తి పనిచేస్తున్న మండలంలో మనము వేకెన్సీలు లిస్ట్లో చూపాలా వద్దా అనేది ఇప్పుడు కన్ఫ్యూజ్. ఎందుకంటే బి అనే వ్యక్తి 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయినప్పుడు ఏ స్పౌజ్ ఎక్కడ పెట్టాలా, ఏ బి పనిచేస్తుంది దాన్ని పెట్టాలి కదా యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే ఏమిటి, దీని మీద క్లారిటీ లేదు ఎవరికన్నా. దయచేసి డిప్యూటీఓ గారు కానీ డిఓ గారు కానీ లేదా సంఘ నాయకులు కానీ పూర్తి స్థాయిలో దాని డీటెయిల్స్ కనుక్కొని పెట్టండి ఈ విషయంలో, ఓకేనా? ఇది స్పౌజ్కి సంబంధించిన విషయం. మరి సాధారణ ఎంప్లాయీ వచ్చేటప్పటికి ఏం చేస్తాం, ముందుగా మీ జిల్లా జిల్లాకి డివిజన్ వైజ్గా ముందు డివైడ్ చేస్తారు. అంటే నువ్వు పనిచే నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇదైతే 3 డివిజన్లు ఇవ్వనుకోండి. 3 డివిజన్లలో మీకు అనేక మండలాలు ఉంటాయి, ప్రతి డివిజన్లో 10, 5, 15 ఎన్నో మండలాలు ఉంటాయి మీకు తెలిసిన విషయం. ఇప్పుడు మనం బేస్ చేసుకుని చాలామంది టెక్ నేను శ్రీకాకుళము టెక్కలి పాలకొండ 3 డివిజన్లు ఉన్నాయి మాకు. ఇందులో డివిజన్ బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి, కానీ ఆప్షన్ ఇచ్చేటప్పుడు నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి ఇది ఏ అనే డివిజన్, ఇది బి అనే డివిజన్, ఇది సి అనే డివిజన్ అనుకోండి. ఈ డివిజన్ వారీగా చూసినట్టయితే మీకు ఏ డివిజన్ దగ్గరలో ఉన్న స్కూల్స్ అన్నీ రాస్తారు, బి డివిజన్ దగ్గరలో ఉన్న స్కూల్ అన్నీ రాస్తారు, సి డివిజన్ దగ్గరలో ఉన్న స్కూల్ అన్నీ రాసి వాటి కిలోమీటర్లు కనుక్కొని అందులో రీఆపర్స్మెంట్ నెక్స్ట్ రేపొద్దున రాసిలేషన్ అయ్యే టెన్షన్ ఉందా లేదని ఆ
హెచ్ఎంస్ కానీ ఆ సబ్జెక్ట్ టీచర్స్ కానీ అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టిన టీచర్ కానీ కాల్ చేసినట్టయితే ఆయన చెప్తారు కూడా. అవన్నీ ఒక్కొక్క నెంబర్ వేసి మండలము మండలం వైజ్ రాసే ముందు డివిజన్ వైజ్ రాయండి, తర్వాత మండలం వైజ్ రాయండి, దానికి డిస్టెన్స్ రాయండి. ఏ అనే డివిజను ఇందులో ఒకటో మండలము, రెండో మండలం, మూడో మండలము, నాలుగో మండలం అనుకోండి. దీంట్లో ఈ ఒకటో మండలంలో ఆప్షన్లు ఏ అనే స్కూలు, బి అనే స్కూలు, సిఎన్ఏ స్కూలు, డిఎన్ఏ స్కూలు, అలాగే రెండో మండలంలో కూడా అలాగే అన్నీ రాసిన తర్వాత ఇందులో నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి దగ్గర నుంచి దూరంగా ఉన్నటువంటి కిలోమీటర్ ప్రతి స్కూల్ కూడా కిలోమీటర్ రాయండి. నెక్స్ట్ బి అనే డివిజన్కి వెళ్ళండి, అక్కడ కూడా ప్రతి మండలంలో దగ్గరలో నువ్వు ఎంచుకున్నటువంటి స్కూల్స్ అంటే ఈ రవాణా సదుపాయం ఉన్నటువంటి స్కూల్స్, స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్, పేరున్న స్కూల్స్, అలాగే కొద్దిగా వివాదాస్పదమైన స్కూల్స్ కూడా ఉంటాయి, అవన్నీ కాకుండా మీకు స్కూల్ అనేది గుర్తుపెట్టి నువ్వు వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ మారొచ్చు, దానికే ఉంది. కానీ ఈ బి అనే ఏ తర్వాత బీకి అలాగే బీ చుట్టూ ఉన్న మండలాలన్నీ రాస్తారు, అందులో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ డిస్టెన్స్ బేస్ చేసుకుని రాస్తారు, అలాగే సి అని రాస్తారు, సి కూడా ఏ బి సిడి మండలాలన్నీ రాస్తారు, దానికి డిస్టెన్స్ రాస్తారు. రాసిన తర్వాత అప్పుడు డివిజన్ పక్కన పెట్టేస్తాం. డివిజన్ పక్కన పెట్టేసి ముందు డివిజన్ వైజ్ రాసిన తర్వాత డివిజన్ పక్కన పెట్టిన తర్వాత స్కూల్ నెంబర్లు వేసిన దేని బేస్ చేసుకొని, డిస్టెన్స్ బేస్ చేసుకొని, అంతకుమించి ట్రావెల్ సదుపాయం బేస్ చేసుకొని, నీకు 5 కిలోమీటర్ దగ్గరలో ఉండి నీకు వెళ్ళడానికి అవకాశం లేని స్కూల్ కంటే నీకు బస్సు డైరెక్ట్గా స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి 15 కిలోమీటర్ దూరం స్కూల్ బెటర్, అది కూడా ఆలోచించండి. ఓకేనా? అలాంటప్పుడు మనం ఏమిటంటే ఏ ఒకటిలో ఏఎన్ఏ స్కూలు 5 కిలోమీటర్లు, బిఎన్ఏ స్కూలు 10 కిలోమీటర్లు, సిఎన్ఏ స్కూలు 15 కిలోమీటర్లు, ఇలాగా డిఎన్ఏ స్కూలు 20 కిలోమీటర్లు, ఈఎన్ఏ స్కూలు 25 కిలోమీటర్లు, ఇలాగా మనం వేసేసుకుంటే అప్పుడు ఆప్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరిగా నియర్ టు లాంగ్ దగ్గర నుంచి దూరానికి మనము వెబ్ ఆప్షన్ ఇచ్చుకొని లాస్ట్ ఆప్షన్ 8 ఇయర్స్ కంపల్సరీ అయినకి ఇవ్వక్కర్లేదు, తిరగలేదు, అలా ఎక్క విసిరిస్తే అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ 8 ఇయర్స్ కాకుండా ఎవరైతే అంటే రిక్వెస్ట్ బదిలీలు ఎవరైతే ఉంటాయో లాస్ట్ ఆప్షన్ మాత్రం నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు ఆ స్కూల్ ఇవ్వాలి. అంటే ఏబిసిడిఇ ఇవన్నీ ఇచ్చిన ఆప్షన్లు, కానీ ఎఫ్ మాత్రం నువ్వు పనిచేస్తున్న స్కూల్ ఇవ్వాలి, వర్కింగ్ స్కూల్ మర్చిపోవద్దు. ఓకేనా? ఇందులో కన్ఫ్యూజ్ ఏమీ లేదండి. స్పౌజ్ వాళ్ళు అయితే నీకు స్పౌజ్ ఇచ్చినటువంటి మండలము ఆ మండలం స్కూళ్ళన్నీ రాసిన తర్వాత ఒకవేళ అది కానప్పుడు మిగతా చుట్టూ మండలాలన్నీ కూడాను నియర్ టు లాంగ్ దగ్గర నుంచి దూరంకి అందులో ఉన్న ప్రయాణ సదుపాయాలు ఉన్నాయో లేవో చూసుకోండి. మీకు టైం ఉంది, 5-6 రోజులు టైం ఉంది. ఇప్పుడు ఖాళీ సమయంలో గంటల కొద్ది మన ఫ్రెండ్స్తో మాట్లాడడం కన్నా ఆ హెచ్ఎం గారితోనే ఆ సబ్జెక్ట్ టీచర్తో కాల్ చేస్తే డిస్టెన్స్ చెప్తారు ముందు, తర్వాత ట్రావెలింగ్ సదుపాయం ఉందో లేదో చెప్తారు. ఖచ్చితంగా మనకి గైడ్గా వాళ్ళే ఉంటారు. మనకి సోషల్ మీడియా అనేది చాలా ఈజీ అయిపోయింది, అయినా మనకు తెలియకుండా దొరికిపోతుంటాం. మీరు మండలం వైజ్కి ఇచ్చివద్దు దయచేసి, డివిజన్ వైజ్కి ఇచ్చివచ్చు దయచేసి. మీరు దగ్గర నుంచి దూరానికి స్కూల్స్ అన్నీ రాసేసుకుని పక్కన కిలోమీటర్లు రాసేసుకొని మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వండి, అప్పుడు మీకు ఇబ్బంది రాదు. నేను 2010లో వెబ్ కౌన్సిలింగ్లో నేను దగ్గరికి రావాలనే ఉద్దేశంతో మండలం వైజ్కి ఇచ్చేసి మధ్యలో ఒక యూపీ స్కూల్ ఇచ్చేసాను, ఆ స్ట్రెంగ్త్ చూసుకోలేదు, చాలా 1 ఇయర్లో రేషనలైజేషన్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలో నాకు మంచి హై స్కూల్ వచ్చింది, మిస్ అయిపోయాను. కానీ ఇప్పుడు యూపీలు లేవు కాబట్టి మన ప్రాబ్లం ఏంటి లేదు, కానీ ఆ పొరపాటు మనం ఎందుకు చేయాలి అవకాశం ఉన్నప్పుడు. ఓకేనా? అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. మీరు కోరుకున్న ప్లేస్కి మీరు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నా వీడియో ఉపయోగపడుతుందని ఒక మెసేజ్ పెట్టండి. సర్వీస్ టు మ్యాన్, సర్వీస్ టు గాడ్. ఉపాధ్యాయులకు సర్వీస్లోను, విద్యార్థులకు సర్వీస్లోను నేను మీ అందరికంటే ముందుంటాను, ఉండడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ముందుగా మీ అందరికీ మీరు నచ్చిన మీరు కోరుకున్నటువంటి పాఠశాలను ఎంచుకొని ఆ పాఠశాల బంగారు భవిష్యత్తులో మీ పాత్ర పోషించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ కరీంరాజేశ్వరరావు థ్యాంక్ యూ వెరీ మచ్.